చెత్త కుప్పను గత ప్రభుత్వాలు తమకు వారసత్వంగా ఇచ్చి వెళ్లాయన్నారు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గత ప్రభుత్వాల శాపమన్నారు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో లీచెట్ శుద్ధి ప్లాంట్ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. చెత్త నుంచి కరెంటును ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో చెత్త సమస్యను పరిష్కరించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. జవహర్ నగర్ ప్రజలకు, దమ్మాయిగూడ ప్రజలకు, మొత్తం హైదరాబాద్ మహానగరం అక్కడ ఉండే మాలాంటులు అందరం కూడా మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నగరానికి సంబంధించిన ఒక పెద్ద సమస్యను ఇవాళ మీరు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మీ వల్ల నగరం ఇవాళ భద్రంగా ఉన్నది, సురక్షితంగా ఉన్నది. కాబట్టి మీకు ఎంత చేసినా కూడా తక్కువనే. కొంత పని చేసినాం. ఒక 92 కోట్ల రూపాయలతో మీ మేయర్ గారు ఇప్పుడే చెప్పినారు, కొన్ని రోడ్లు, కొన్ని మోరీలు, కొన్ని వరదనీటి కాలువలు ఇవి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. పక్కనే ఫీర్జాదిగూడలో చాలా చక్కగా 10 ఎకరాల్లో 3 వివిధ మతాలకు సంబంధించి, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు సంబంధించి చాలా చక్కగా ఒకటే దగ్గర ఒక కబ్రస్తాను, వైకుంఠధామం, ఒక సిమెట్రీ ఒకటే దగ్గర కట్టినారు. సచిపోయి